యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపురం గ్రామంలో పశు వైద్యాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పశు వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు గాలి నుండి ఎలా వ్యాపిస్తాయన్నారు. పశువులలో వచ్చే అతి ప్రమాదకరమైన వ్యాధి గాలికుంటు వ్యాధి అని, దీనిని ప్రాథమిక దశలను గుర్తిస్తే పశువులు ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చని అన్నారు. ఈ వ్యాధి పశువులలో ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే పశువులను పరిశీలించాలి. ముఖ్యంగా పశువులు మేత మేయకపోవడం, సొల్లు కార్చుకోవడం ఇలాంటి వాటి వల్ల వ్యాధి రావచ్చునని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక కార్యక్రమంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నేను డాక్టర్ శ్రీనివాసరావు, తుర్కపల్లి మండల పశు వైద్యాధికారిని. ఇక్కడ మండలంలో పశువులకు గాలి టీకాలు, గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. రోజు ఒక గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పించుకోవడం వల్ల గాలి రాకుండా పశువులను వాళ్ళు కాపాడగలుగుతారు. ఈ గాలికుంటు టీకాలతో పాటు ఇనాప్ ట్యాగులు వేయడం జరుగుతుంది. పోగులు ప్రతి పశువుకు ఏమంటారు గుర్తింపు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి రైతులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని గాలికుంటు టీకాలు వేయించుకుంటూ దాంతోపాటు కూడా ట్యాగులు, మన గుర్తింపు, పశువు గుర్తింపు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. వైరస్ సోకుతుంది. ఒకసారి ఈ వ్యాధి వచ్చిన తర్వాత చాలా పశువు చాలా ఇబ్బంది పడుతుంది. ఏమన్నా ఇబ్బంది పడిన తర్వాత జీవితకాలం ఒకసారి వచ్చిందంటే 30-40% ప్రొడక్షన్ లాస్ ఉంటుంది ఒకసారి వచ్చిందంటే ఆ రోగం. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా ప్రతి 6 నెలలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని దీంతోపాటు ఇనాప్ ట్యాగ్స్ ప్రతి ఒక్కదానికి పశువుకు గుర్తింపు ట్యాగ్లు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని ఈ పశువులను ఈ ప్రమాదకరమైన వైరస్ నుంచి కాపాడుకోవాలని కోరుతున్నాను. రాకముందే దీని నివారణ టీకాలు ఇది. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇది మన కాళ్ళలో, తర్వాత నోటి నుంచి సొల్లు గారుతుంటుంది, కాళ్ళలో పుండ్లు అవుతాయి, అవి పశువులు మేయవు సరిగా, దానికి ఏమంటారు జ్వరం వస్తుంది, విపరీతమైన జ్వరం వస్తుంది, మేయలేవు, కాళ్ళలో పుండ్లు తయారై పురుగులు పడతాయి, నోట్లలో సొల్లు గార్చి చాలా ఇబ్బంది పడతాయి. ఏమైనా కట్టి ఉన్న ఆవులు కానీ గేదెలు కానీ ఈడ్చకపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కంది రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ముద్దాపురంలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం పాల్గొనడానికి వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమును విమర్శించారు. రైతులు పండించిన కందులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు 5,800 రూపాయల మద్దతు ధర చెల్లించి కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం మోదీ వైఖరి మారాలని హితవు పలికారు. ఢిల్లీలో కంది రైతుల సమస్యలపైన కేంద్ర వ్యవసాయ శాఖ కలిసి రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏమో, రాష్ట్ర ప్రభుత్వం ఏమో, కేంద్రం చూసుకోవాలంటు ఇక్కడ కొనేవాళ్ళు లేడు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేసి గవర్నమెంట్ సెంటర్లు పెట్టి ఒడ్లు ఎట్లా ఐకేపీ సెంటర్ల ద్వారా కొట్టుకున్నామో అందులో కూడా కనీస మద్దతు ధర 5,800 వస్తట్టు అక్కడ ప్రభుత్వం కొట్టుకుంది. ఇక్కడ మాత్రం అందులో గురించి రోజు ధర్నాలు చూస్తున్న పేపర్లు, దాన్ని మొత్తం కూడా పండించిన పంట మొత్తం కొనే బాధ్యత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టి పెట్టాలి. ఆయన ఎంతసేపు ఏమనుకుంటే ఎలక్షన్లప్పుడు రైతు బంద్ ఇచ్చి ఓటు రాంగ్ రైతు నాదికొని రాష్ట్రంలో 6 ఏళ్ళకి వెళ్ళి 4 లక్షల కోట్లు అప్పు చేసిన మద్దతు ధర పెంచుతలేడు. కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లల్లా వరి ధాన్యాన్ని కూడా 1750 కాకుండా కేంద్రం ఇచ్చిన దానితో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా 500 బోనస్ ఇవ్వాలని మేము ఎప్పటికెళ్ళి అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రతిసారి క్వింటాల్కు మన ఎకరానికి 20 క్వింటాల్ పంతే 500 రూపాయలు బోనస్ ఇస్తే 10,000 రూపాయలు అదనంగా వస్తాయి. ఇంకా ధనిక రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేవు, ముఖ్యంగా కందుల మీద ఇవ్వకుంటే మాత్రం రైతులు ప్రతిరోజు ధర్నా అని చెప్పి రోడ్ల మీద కూర్చుంటున్నాం. అయినా ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుకోవడం బాధాకరం. కనీసం పక్క రాష్ట్రంలో చూసి నేర్చుకోవాలి, మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి థర్డ్ రోజు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అప్పుడే అపాయింట్మెంట్ తీసుకున్నాం.
పార్లమెంట్లో కూడా దీన్ని లేవనెత్తాలని ప్రశ్న కూడా వేయడం జరిగింది. 3వ తారీఖు రోజు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ని కూడా కందుల ధాన్యంగా కలవబోతున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే కళాశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, జువాలజీ, బాటనీ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్లను ఆర్కే గ్రూప్ ఆఫ్ కరెస్పాండెంట్ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్రావు, ఎస్ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ గురువేందర్ రెడ్డి, కోఆర్డినేటర్ దత్తు ప్రారంభించారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ల్యాబ్స్ ఓపెన్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు లెక్చరర్లను సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో నేషనల్ సైన్స్ డే, న్యూట్రిషన్స్ న్యూ కోర్స్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ బీఓఎస్ మహేష్, ఆర్కే గ్రూప్ ఆఫ్ కరెస్పాండెంట్ సిఓ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్రావు, కోఆర్డినేటర్ దత్తు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు లెక్చరర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, కరెస్పాండెంట్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ న్యూట్రిషన్ న్యూస్ కోర్స్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 300 చోట్ల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో సైన్స్ విద్యార్థులను ఎంకరేజ్ చేసే విధంగా, సైన్స్ ప్రాధాన్యతను గుర్తించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. నెహ్రూ యువ కేంద్ర, ఆర్కే డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు పార్టిసిపేట్ కావడం జరిగింది. ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా భవిష్యత్తులో ఉపాధి అవకాశాల కోసం ఆర్కే డిగ్రీ కాలేజీలో ఇన్నోవేటివ్ కోర్సెస్ని ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది న్యూట్రిషన్ కోర్స్ ఎంజెడ్సీ. ఈ ఇయర్ కొత్తగా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. ఫుడ్
టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ లాంటి కొత్త కోర్సులతోటి ముందుకు రావడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సుల యొక్క ప్రాధాన్యతను కల్పించడానికి కోసం ఇలాంటి ఇన్నోవేటివ్ కోర్సెస్ని ముందుకు తీసుకెళ్లడానికి కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరిన్ని ఉపాధి కల్పించే కోర్సుల కోసం ఆర్కే డిగ్రీ కాలేజ్ ప్రయత్నం చేస్తుంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సును కూడా కామారెడ్డిలో తీసుకొచ్చి ఉపాధి కల్పించే క్రమంలో ఆర్కే డిగ్రీ కాలేజ్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ట్రెడిషనల్ డేలో భాగంగా విద్యార్థులు న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకోవాలి, న్యూట్రిషన్ ఫుడ్ని వాడాలి. న్యూట్రిషియన్స్ ఎక్కడ దేని ఏ ఫుడ్ నుంచి ఎక్కువ ఉంటుంది, ఏది రైట్ ఫుడ్, ఏది రాంగ్ ఫుడ్, జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులను మోటివేట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో విద్యార్థులు పార్టిసిపేట్ కావడం అభినందనీయం. విద్యార్థుల శ్రేయస్సు కోసం, ఉపాధి అవకాశాల కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం సైన్స్ని మరింత అభివృద్ధిపరిచి విద్యార్థులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయించడం జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్లో విద్యార్థుల ముందుంచి మంచి కార్యక్రమాలు చేయడంలో ఆర్కే డిగ్రీ కాలేజ్ ముందుంటుందని గుర్తు చేస్తున్నది. ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ డే, సైన్స్ డే, న్యూట్రిషన్ ఫుడ్ అన్నీ కూడా నాకు రుచి చూపించడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేశారు. అంతే ఉత్సాహంతో వాళ్ళు కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఎంకరేజ్ చేస్తూ ఇంకా కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించిన కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది అని నాకు ఇప్పుడే తెలియడం జరిగింది. ఇది చాలా అభినందనీయకరం. ఇప్పుడు ఒక న్యూట్రిషన్కి కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వడం, ఇదే కాలేజ్ మొదటిసారిగా చూస్తున్న ఆర్కే ఇన్స్టిట్యూషన్స్ నా తరపు నుంచి కూడా మొత్తం అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరియు నన్ను ఇన్వైట్ చేసినందుకు. కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి సబీర్ అలీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం చాలా మంచిదే, కానీ అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు సరిగా రావడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని, కేవలం కేంద్రం ఇచ్చిన 14 ఆర్థిక సంఘం నిధులు తప్ప ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, కేసీఆర్ పథకాలు 0 అని అన్నారు. పట్టణ ప్రగతి సమయంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎక్కడికి వెళ్లారు? ఆయన లేకుండా పట్టణ ప్రగతి కార్యక్రమం ఎలా సాధ్యమవుతుందన్నారు. ఎవరో తిట్టారని సెలవులపై వెళ్లారని పత్రికలో చూశాం. ఆ తిట్టిన వ్యక్తి ఎవరు? ప్రగతి సమయంలో కమిషనర్ను కలెక్టర్ ఎలా రిలీవ్ చేశారు? మున్సిపాలిటీలో అవినీతి ఆగడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు 100,000 రూపాయలు తీసుకొని నూతన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని, ఆమెపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అని, వెంటనే జిల్లా కలెక్టర్ కల్పించుకొని సమగ్ర విచారణ చేపట్టాలని, తాము కూడా హైదరాబాద్లో విజిలెన్స్ అధికారులకు వివరిస్తామని, కందుల కొనుగోలు కూడా ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం 5,800 ధర నిర్ణయించిన రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని, మార్కెట్లో దళారులు 4,800 కొని ప్రభుత్వం దళారులను పోషిస్తుందన్నారు. రేపటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే జిల్లాలోని మార్కెట్ కార్యాలయంలో ఆందోళన చేస్తామని అన్నారు. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల విద్యార్థులు ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, పొలిటికల్ రిజర్వేషన్, 3 రిజర్వేషన్ వల్ల ఎంతో లాభం పొందినారు. ఈ కమ్యూనిటీ, వెనుకబడిన కమ్యూనిటీ, అది కేవలం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి సబీర్ వల్లనే సాధ్యమైంది. కాబట్టి దాన్ని 15 సంవత్సరాల్లో ప్రగతి సాధించడం, దాంట్లో సక్సెస్ స్టోరీస్లు డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు వాళ్ళు బైస్ చెప్తారు. మేము ఈ 4% రిజర్వేషన్ వల్ల నేను డిఎస్పీ అయినా, నేను జడ్జ్ అయినా, నేను డాక్టర్ అయినా, నేను ఇంజనీర్ అయినా, నేను సమాజానికి ఈ వల్ల ఇంత సేవ చేస్తున్నా. ఒక విద్యార్థి నీలఫర్ హాస్పిటల్లో హిస్టారికల్ ఆపరేషన్, 8 అవర్ ఆపరేషన్ చేసిండు, 8 దినాల అబ్బాయికి ఇంప్లిమెంట్ చేసేందుకు ఎగ్జాంపుల్గా కామారెడ్డి. కామారెడ్డిలో 3 పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఒక కీలక పైన పదవి, కమిషనర్ లేడు. మరి ఈ పట్టణ అభివృద్ధి కార్యక్రమం ఎవరు? దీన్ని నోడల్ ఆఫీసర్ ఎవరు? కమిషనర్. కమిషనర్ లేడు. కమిషనర్ ఎందుకు వెళ్ళిపోయినాడు? పేపర్లో చూస్తున్నాం మేము. మరి ఎవరో తిడుతూ వెళ్ళిపోయింది అంటున్నారు. ఎవరు తిట్టినారు? ఎందుకు ఇక్కడ నుంచి ఇలాంటి టైంలో యాజ్ ఎ నోడల్ ఆఫీసర్ ఈ 10 డేస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎట్లా పోతాడు? ఎట్లా రిలీవ్ చేసినారు? దీని ఎంత ఏంది కుట్రా?
ఇప్పుడే ఒక ఆఫీసర్ నాకు కలిసినాడు, సార్ నీ స్టూడెంట్స్ వాడుకు ఉన్నాను కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు ఇస్తే వస్తలేదు, నా ఏరియాలో 10 కంబాలు పడిపోయే స్థితిలో ఉన్నారు, కంబాలు మార్చాలా కానీ కరెంట్ డిపార్ట్మెంట్ రావడం లేదు, వినడం లేదు, నేను పిలిచినా కూడా రావడం లేదు, రిపోర్ట్ ఇచ్చినా. ఇంకో వార్డు పోయినా నేను బిలార్ మస్జిద్ వార్డులో, అక్కడ ఒక అధికారి వచ్చిండు నాకు ఆఫీసర్ వేసినారు, కానీ నేను ప్రగతి గురించి ఏం చెప్పినా కూడా అంటే ఇది ఏంది ఎంత మట్టిగా ఐ వాష్ భూమి మీద వచ్చి చూస్తే కేసీఆర్ పథకాలన్నీ జీరో. దీనికంటే ముందు గ్రామ గౌరవైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టి పట్టణంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే పీజీ కళాశాలలో కలర్స్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ గురువేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు, రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్, ఆర్కే గ్రూప్ ఆఫ్ కరస్పాండెంట్ జయపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీకామ్ విద్యార్థుల కొరకు కలర్స్ ఆఫ్ కామర్స్ అవేర్నెస్ ప్రోగ్రాం తయారు చేయడం జరిగిందని అన్నారు. కామర్స్ విద్యార్థులు బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత వారికి ఉన్నటువంటి ఉపాధి పరంగా, అవకాశాల పరంగా, విద్యాపరంగా స్వతహాగా ఏదైనా చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే కోఆర్డినేటర్ దత్తాత్రేయ, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, మధుసూదన్ రెడ్డి, సాయిలు, కార్తీక్, బాలరాజ్, ఎస్ఆర్కే కళాశాల విద్యార్థులు మరియు వివిధ కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో బీకామ్ విద్యార్థుల కోసం కలర్స్ ఆఫ్ కామర్స్ అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తయారు చేయడం మొదలైంది. ఇక్కడ ఇందులో కామర్స్ విద్యార్థులకి బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఉపాధిపరమైన అవకాశాలను కానీ, విద్యాపరమైన అవకాశాలను కానీ, లేకపోతే సొంతంగా ఏమైనా ఎస్టాబ్లిష్ చేయడానికి గల అవకాశాలను కానీ వాళ్ళకి క్లుప్తంగా వివరించడం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయబడింది. ఇటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయమని అడిగినటువంటి ఎస్ఆర్కే డిగ్రీ కాలేజీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కామర్స్ స్టూడెంట్స్ బీకామ్ అయిన తర్వాత వారికి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించే ఉద్దేశంతోనే ఈ కలర్స్ ఆఫ్ కామర్స్ అనేది ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ కలర్స్ అంటే కామర్స్ విద్యార్థులకు ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలను ప్రశ్నించడమే ప్రధాన లక్ష్యంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకొని వారి భవిష్యత్తులో తగు విధమైనటువంటి ఉపాధిని పొందే విధంగా, లేదా విద్యను అభ్యసించే విధంగా ఉపయోగపడుతుందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం నుండి కామర్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీలకు కూడా ఎక్స్టెండ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనేది రెడీగా ఉన్నది. ఎవరైతే ఈ అవకాశాన్ని నడుతారో వాళ్ళకి అందులో ప్రప్రథమంగా ఈ ఎస్ఆర్కే కానీ ఆర్కే డిగ్రీ కాలేజ్ వారు కానీ ముందుండటం చాలా అభినందనీయంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుతున్నాను. విద్యా సంస్థలను నడపడానికి కారణమైంది తెలంగాణ యూనివర్సిటీ. ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి క్వాలిటీ అందించడానికోసం యూనివర్సిటీ తోడ్పాటును అందిస్తుంది. అలాంటి క్రమంలోనే ఈరోజు కామర్స్ అంటే ఒక ప్రపంచం. కామర్స్ చదివిన స్టూడెంట్ ప్రతి ఒక్కరికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పక తప్పదు. ఈరోజు మన హైదరాబాద్ కాలేజెస్ చూస్తే టోటల్ స్ట్రెంత్లో ఆల్మోస్ట్ 70-80% కామర్స్ చేస్తారు. అంటే అక్కడ అవేర్నెస్ ఉన్నట్ట లేనట్ట, కాబట్టి అది గమనించాలి. జాబ్ కంపల్సరీ ఉండే సోర్స్ కామర్స్ వాళ్ళకు ఉంటుందనే దాన్ని గట్టిగా నమ్మాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అకౌంటెంట్ నుంచి పై లెవెల్ ఆఫీసర్స్ వరకు, అడ్మినిస్ట్రేటర్ వరకు, సిఏలు అన్ని రకాలుగా ఉండే సిఎస్లుగా అన్ని రకాల కార్పొరేట్ కంపెనీస్లో సిఇఓలాగా వెళ్ళడానికి అన్ని అవకాశాలు కల్పిస్తుంది కామర్స్. కాబట్టి కామర్స్ తెలిసి ఉంటే ప్రపంచాన్ని శాసించవచ్చు. బట్ ఆ రకంగా మంచి అకేషన్, మంచి ప్రోగ్రాం ఈరోజు ఎస్ఆర్కే వేదికగా జరుపుతున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ అందరిపైన ఉంది. వేరియస్ కాలేజెస్, ఆల్ కాలేజెస్ నుంచి కామారెడ్డిలో ఉన్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వచ్చారు. ఈ మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ లైఫ్ బ్రైట్గా ఉండడానికోసం ప్రయత్నం చేస్తారని, మీ ఫ్యూచర్ అంతా బంగారుమైన కావడానికోసం
కామారెడ్డి కామర్స్ స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్కో ఎంప్లాయ్మెంట్కో ఏదో ఒక బేస్లో ఖచ్చితంగా స్థిరపడాలని సార్ గైడెన్స్ మీకు అందరికి కూడా తోడ్పాటును అందిస్తాయని ఫ్యూచర్ అంతా మీరు మంచి ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వనం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా అశ్విని కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి అనంతరం వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేశారో అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని అన్నారు. కౌన్సిలర్లో పోటీ పడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి జాన్ శాంసన్ గారు, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ జ్యోతి, వైస్ చైర్మన్ గంగయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. మామూలు మున్సిపాలిటీ కాదు, సిటీలో ఉన్న దానికంటే కూడా మనకు పెద్దది, చాలా కాస్ట్లీ ఏరియా కూడా, పెద్ద ఏరియా కూడా, మంచి ఏరియా కూడా, అందరు కూడా బయటకు వెళ్ళొచ్చు, ఇక్కడ సెటిల్ అయిన ఏరియా కూడా, చాలా మంది మనుషులు కూడా ఇక్కడ అందరు కూడా మంచి ప్రేమమైన మనుషులు, వాళ్ళకు మంచిగా అన్ని రకాల కూడా మనం డ్రైనేజ్ కానీ, నీళ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మంచి జంక్షన్లు మనం తయారు చేసుకోవచ్చు. మనకు ఎందుకంటే మంచి కలెక్టర్ కూడా ఉన్నట్టు, మనకు అనువైన అనుకూలంగా కలెక్టర్ ఉన్నారు కాబట్టి, మీకు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో డంపింగ్ యార్డ్ కోసం కానీ, గ్రేవ్ యార్డ్ కోసం కానీ, ఏదైనా సీ టాయిలెట్స్ కోసం కానీ, ఇంకేదైనా స్కూల్స్ కు అంగన్వాడీ సెంటర్ల కోసమైనా కానీ, ఇంకేదైనా పార్కుల కోసమైనా సరే, ఎన్ని జాగాలు ఉంటే అన్ని మీకు ఒకటే రోజులో మీకు పర్మిషన్ ఇచ్చేస్తాడు. తప్పకుండా అవన్నీ కూడా చైర్మన్ గారు ఇమీడియట్ గా ఐడెంటిఫై, చిన్న చిన్న జాగాలు ఉన్నా 1000 గజాలు, 2000 గజాలు, 3000 గజాలు ఉన్నా మంచి మల్టిపుల్ మార్కెట్ కోసం ఇవన్నీ కూడా చూసుకొని మనం కూడా రెగ్యులర్ వెళ్ళాం కదా, అక్కడ ఉన్నట్టుగా పార్కులు కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా మనం చేసుకునే బాధ్యత మనం అందరి మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది. మనం మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా అయినాయి, మనం అందరం కూడా ప్రజలు నమ్మి మనకు ఓటేసారు. వాళ్ళ నమ్మకం మొమ్మ కాకుండా వాళ్ళ ఇంబడి ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తూ, ఇప్పుడు 20% ఇంకా నీళ్లు కాలేదు, వాటర్ వర్క్స్ కూడా ఇక్కడనే ఉంటారు కదా, కంపల్సరీగా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన అపారమైనటువంటి అనుభవంతో మరి ఈ ప్రజా సమస్యలపైన కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానీ ప్రజల యొక్క భాగస్వామ్యం పెంచినట్టయితే తప్పకుండా వాటి ఫలాలందరూ కూడా ఫలాలు అందరికీ చేకూరుతాయినటువంటి గొప్ప ఆలోచనతోని చేపట్టే కార్యక్రమం పట్టణ పద్ధతి. గడిచిన కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం, మన కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, ప్రజాప్రతినిధులందరం కానీ, అధికార యంత్రాంగం అంతా కూడా మరి ప్రజల్లో వెళ్ళినప్పుడు ప్రజల నుంచి చాలా చక్కటి స్పందన వస్తూ ఉన్నది. మామూలుగా ప్రజలకు దగ్గరికి వెళితే ఒక రకమైనటువంటి ఇబ్బందులతో సమస్యలు చెప్తూ ఉంటారు, కానీ అలా కాకుండా ఈ ప్రభుత్వంతో పరైతుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మా ఇబ్బందులు దూరం అవుతాయి, మాకు అంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన జిల్లాలో కూడా చూసుకున్న మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారికి, చైర్మన్ యాదవ్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఉన్నటువంటి ఇక్కడ ఆదరైనటువంటి వార్డు సభ్యులకు, అడిషనల్ కలెక్టర్ శాంసన్ గారికి, ఇక్కడ పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 13 అర్బన్ లోకల్ బాడీస్లో ప్రతిరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మున్సిపల్ పరిధిలో ముందుగా హత్యజనం పరిశుభ్రతతో పాటు అతి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. గౌరవనీయులు మన కేటీఆర్ గారు, సీఎం గారు, నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఈ యొక్క పట్టణ ప్రగతి అనేది పెట్టడం జరిగింది, నాకు తెలిసి ఈ భారతదేశంలోనే మరి మొట్టమొదటిగా ఈరోజు నగరం అంటే ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ప్రతిదీ తిరుగుతూ ఉన్నాము, మరి అక్కడ పోయి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాము. మరి వీలైనంత వరకు కూడా కరెంటు సమస్యలు కానివ్వండి, మరి అదేవిధంగా మరి ఏ సమస్యలు కూడా మాకు దృష్టికి వస్తున్నాయి సార్,
వాస్తవంగా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఈరోజు మనమంతా ఎక్స్రే తీసుకుంటున్నాము.